ఈయన రెచ్చగొట్టడం వలన కోల్డ్ లేదా వాళ్ళంతట వాళ్ళు ఈయన తమ్ముళ్ళు ఎలాగైతే ఇంతకాలంగా తయారవుతూ వచ్చి ధోరణికి అలవాటు పడ్డారో దానివల్ల మొత్తం మీద ఈ దాడి ఒక పథకం ప్రకారము ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగానే ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే మమ్మల్ని ఎదుర్కోలేక ఈ ప్రజాదరణి చూడలేక ఓర్వలేక ఈరోజు ప్రతిపక్షాలు ఇంత నీచానికి దిగజారినాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 15 రోజుల ముందుగా రాళ్లతో ఇసిరేంటి రాళ్లతో కొట్టండి అని చెప్పి వాళ్ళ క్యాడర్కి కావచ్చు వాళ్ళ కిరాయి రౌడీలకు కావచ్చు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. నికృష్ట బుద్ధి ఉండేవాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు ఇంకొక గుంటనక్క తోడైంది. ఎన్టీ రామారావు గారిని ఎవరైతే ముందు అధికారంలో దించేశాడో ఆయన కొడుకు నాదెల్ల భాస్కరరావుపై మనోహరు. ఈ కలయికే ప్రమాదమైన కలయిక ఆంధ్ర రాష్ట్రానికి. సైకోలు ఈక్వల్ అంటారే ఈయన దగ్గర ఉన్నంత సన్నాసి బుద్ధి పాడు బుద్ధి మనుషుల్ని లేకుండా చేసి అధికారం సంపాదించుకుందామనే ఆలోచన ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారు. మామను చంపేశాడు. అట్టాగే రకరకాల ప్రయత్నాలు చేసి ఎప్పుడు ఇటువంటి దరిద్ర పనులు చేసింది. జనం దగ్గర నుంచి వచ్చే ఆదరణ భరించలేక నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి. ఇంతకంటే నికృష్ట పని ఇంకొకటి లేదనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని పార్టీని లేకోకుండా ఈసారితో ఖచ్చితంగా ప్రజలే చేస్తారు. ఆ తీర్పు రేపో మాపో 4వ తారీఖు తర్వాత జూన్ 4కి ఖచ్చితంగా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఉండదు, కనుమరుగైపోద్ది.